ఏంటి సార్, సండే కూడా ఆఫీస్ పెడతారు? పనిచేసి పనిచేసి జుట్టు ఊడిపోతుంది సార్. జుట్టుదేముందిరా భాయ్, ప్రాణాలు పోతున్నాయిడా. పైసలు పైసలు సంపాదించడం ముఖ్యం. మళ్ళా షురూ చేసిండ్రా. స్టార్ట్ చేశాడ్రా. ఏం అర్జున్, చాలా రోజుల తర్వాత వచ్చినావు, ఏం సంగతి? ఏంటి బాస్, సండే ఆఫీస్? స్మోకింగ్ డ్రింకింగ్ లవింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఎవడైనా వాడు అలా పాడుతున్నాడు? ఒక చిన్న ఇన్సిడెంట్ మిస్ ఫైర్ అయింది. ఓకే. అప్పటి నుంచి ఖాళీగా ఉన్నప్పుడు ఇలా చేస్తున్నాడు, మనిషి మంచోడే. సో ఏమైంది? ఏమవుద్ది బాసు, మిస్ మిస్ అయ్యి మిస్సెస్ అయింది. అప్పటి నుంచి వాడు మనసు మందుకి బంధువైంది. ఎంగేజ్మెంట్కి ఒక రోజు ముందు అమ్మాయి వాళ్ళ సంబంధం క్యాన్సిల్ వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఇలా అయిపోయాడు పాపం. ఎందుకు క్యాన్సిల్ అయింది? అమ్మాయి వాళ్ళకి బాగా డబ్బు ఉన్నట్టు దొరికాడు. మరి డబ్బులుంటే చాలా, ఫిక్స్ చేసుకున్న సంబంధం క్యాన్సిల్ చేసుకుంటారా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు 10 రూపాయలు పెట్టి లాటరీ టికెట్ కొంటున్నావు అనుకో. ఒక లాటరీ టికెట్కి 10 లక్షలు, ఇంకో లాటరీ టికెట్కి 1 కోటి రూపాయలు ఉంటే నువ్వేది కొంటావు? ఆబ్వియస్లీ 1 కోటి రూపాయలది. ఇక్కడ కూడా అంతే. ఎలా అంటే, అందాల అప్సరసకైనా అందరిలేని అప్పలమ్మకైనా ఒక కామన్ వీక్నెస్ ఉంటుంది, దాని పేరే రూపాయి. కరెక్ట్గా చెప్పావురా, నా పెళ్ళం ఆశ్లేష కూడా నా డబ్బు చూసి చేసుకుంది, నేను దాని అందాన్ని చూసి చేసుకున్నా. ఆపన్న అందరూ అలా ఉండరు. నీకు పెళ్ళైందిగా, నీ పెళ్ళని నేను చూసి చేసుకుందా? అఫ్కోర్స్. నీ జీతం 100,000, అదే 10,000 అయితే చేసుకునేదా? మేబీ ఎస్. ఎస్ చెప్పడానికైనా నో చెప్పడానికైనా ఓ 0 చాలరా. ఇంత చండాలంగా ఎలా ఆలోచిస్తున్నావు అన్నా? ఓకే, నీకు ఎప్పుడైనా నీ పిల్లలతో గొడవైందా? ఎప్పుడైనా నీ మీద అలిగిందా? అలిగింది. ఓకే, అప్పుడు నువ్వు ఉత్తి సారీ చెప్తే ఊరుకుందా, లేకపోతే గిఫ్ట్ ఇచ్చి సారీ చెప్తే ఊరుకుందా? గిఫ్ట్ ఇచ్చి నా దారిలోకి తెచ్చుకుంటాను. అంటే నువ్వు సారీ చెప్తే సరిపోదారా? అంటే నీ గిఫ్ట్కున్న వాల్యూ నీ సారీకి లేదారా? ఇంకొచ్చేపు ఉంటే నాకు నా పిల్లలతో డైవర్స్ ఇప్పించేలా ఉన్నారు. 100 మందిని చంపే వీరుడికైనా, 100 మార్కులు తెచ్చుకునే విద్యార్థికైనా ఒక కామన్ వీక్నెస్ ఉంటుందిరా, అదేరా అమ్మాయి. నాకు చెప్పేదేదో ఆ లోపల ఉన్నవాడికి చెప్పండి, మారతాడేమో. ఒక్క అమ్మాయి కోసం ఇంత ఇట్లా షేట్. నేను వెళ్తున్నా, బాయ్. ఇది ఈరోజు కూడా వంట చేయలేదా? తలుపు తీయట్లేదు, వంట చేయట్లేదు. వాట్ హ్యాపెన్డ్ టు దిస్ లేడీ? మధు, వాట్ ఇస్ దిస్? ఇంతసేపు ఆ డోర్ ఓపెన్ చేయడానికి. హ్యావ్ యూ గాన్ మ్యాడ్? Why you not answering me? I'm sorry ra, nakem cheyalo artham kaledu. Just few minutes door open cheyakapothe nee kala unte nu natho 1 week nunchi maatladatam ledu, naake ela untundi? It's hurting me. I'm sorry for what I've done. Now I love you. Nenu maatladalsina pane undi, nee kavalsindi nee dorukutundi kada.
ఏంటి? Yes, all women are one and the same. And they just need money! Money! What are you talking, Arjun? I mean it! ఏంట్రా నీ గోల్ ఆఫీస్లో కూడా? నువ్వు మారవా? లైట్ ఆన్ చేయన్నా. ఏంట్రా మళ్ళీ వచ్చావు? నా ఫోన్ మర్చిపోయా? ఏంటి బాస్, ఒక మ్యాచ్ క్యాన్సిల్ అయిందని ఎట్లా అయిపోతావా? మ్యాచ్ కాదు బాస్, లవ్. ఒక రోజా పువ్వుకి అట్రాక్ట్ అయిన చిన్న పిల్లాడు దాన్ని తెంపినప్పుడు ముళ్ళు గుర్చుకుని రక్తం కారుతుంది. ఆ రక్తాన్ని పువ్వు కంటకుండా చాలా అపురూపంగా చూసుకుంటాడు. చిన్న పిల్లాడు కదా, ముళ్ళు గుచ్చుకుంటుందని రక్తం కారుతుందని తెలియదు పాపం. అలా తెలిసి తెలియని వయసు నుంచి అమ్మాయిని ఇష్టపడుతున్నా. దానికి నువ్వు ఏ పేరైనా పెట్టుకో, కానీ దాన్ని నేను పెట్టుకునే పేరు మాత్రం ప్రేమ. ఇన్నేళ్ళ నుంచి ఒకటే అమ్మాయిని ప్రేమిస్తున్నావా? మరీ నీ పిచ్చే కాకపోతే. ఏ, చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న ఒకళ్ళే కాదా? ఏ, నేను ప్రేమించే అమ్మాయి ఒకళ్ళే కాకూడదా? అమ్మా నాన్నకైతే ఛాయిస్ ఉండదు, కానీ అమ్మాయికి ఉంటుంది కదా. నేను వెళ్ళిపోతాను భయ్యా. ఒక అమ్మాయి కోసం ఇంతలా ఫీల్ అవ్వాలా? ఎవరు బాస్ ఆ అమ్మాయి? ఆ ఫోటోలో ఉన్నది నువ్వే. సపోజ్ ఇప్పుడు ఆ అమ్మాయి నీకు కనిపిస్తే ఏం చేస్తావు? చనిపోయిన వాళ్ళు ఎలా కనపడతారా? కనపడరు. చనిపోవడం ఏంటి? తను నన్ను వద్దనుకుని వెళ్ళిపోయిందంటే నాకు కోపం వస్తుంది, కానీ తను చనిపోయిందనుకుంటే నాకు ప్రేమ పెరుగుతుంది. పోయినంత మంచోళ్లే కదరా. వాడు పెళ్ళి అనే ముక్కని ప్రేమ అనే అమృతంతో పెంచాలనుకున్నాడు, కానీ నువ్వు డబ్బు అనే విషయం పోయాలనుకున్నావు. I thought you married me because you love to live with me, but you want my bloody money. ippu naakanna rich person dorukte nu vaadta vellavan guarantee enti? Now what is the difference between you and a roadside bitch? Stop it, Arjun, stop it. How can you say like that? Vaadnan love chestnadu ani eppudu cheppaledu. Chepte gaani telusukolera? Ha, yes, not just me, every girl thinks like that. అయినా ప్రేమ ప్రేమ అంటూ మాతో మాట్లాడిన ప్రతి అబ్బాయితో వెళ్ళిపోవాలా? వి లుక్ ఫర్ సెక్యూరిటీ ఇన్ లైఫ్ అండ్ మనీ గివ్స్ సెక్యూరిటీ. మనీ ప్లేస్ అ కీ రోల్ ఆఫ్టర్ మ్యారేజ్. డబ్బు చూస్ చేసుకున్నావు అంటున్నావు, మరి నువ్వేం చూస్ చేసుకున్నావు? నీకు నాకంటే ముందు 4 మ్యాచెస్ వచ్చాయి, మరి వాళ్ళందరినీ కాదని నన్నెందుకు చేసుకున్నావు? వాళ్ళలో నువ్వే అందంగా ఉన్నావు. హా, అందం. మరి మన లొకాలిటీలో నాకంటే అందమైన వాళ్ళు ఉన్నారు, నువ్వు వాళ్లతో వెళ్ళవని గ్యారంటీ ఏంటని అడిగితే నువ్వేమంటావు? డబ్బు అనే విషయం పోసాను అన్నావు కదా, మరి నువ్వు అందం అనే అమృతం పోసావా? మీరు అందాన్ని చూడొచ్చు, మీ సుఖం చూసుకోవచ్చు, మేం డబ్బు చూడకూడదా? మీ మా సౌకర్యాలు చూసుకోకూడదా? ఇదేమి ప్రపంచ వింత కాదు అర్జున్. నీ కోపానికి కారణం నేను ఏం చూస్ చేసుకున్నానో తెలుసుకున్నందుకు కాదు, నువ్వేం చూస్ చేసుకున్నావో తెలుసుకున్నందుకు. ప్రేమని చెప్పకుండా పిచ్చిగా ప్రేమిస్తున్న ప్రేమానంది తప్పనిలేను. ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుని పెళ్లి చేసుకున్న మధులేక అర్జున్ది తప్పనిలేను. అశాశ్వతమైన వాటి అవసరం మనకు ఉన్నంతకాలం, అది డబ్బు, అందం కావచ్చు, అధికారం కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, ప్రేమానంద్, మధులేక, అర్జున్ లాంటి వాళ్ళు మనకు కనపడుతూనే ఉంటారు. వాళ్ళ జీవితాల్లో మౌనం ఉండనే ఉంటుంది.